అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ దేవీ నవరాత్రుల్లో 5వ రోజున అమ్మవారికి చేసే అలంకరణ, అలానే మనం ధరించవలసిన వస్త్ర రంగు, ఇంకాను పఠించవలసిన నామాన్ని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ పంచమి తిథి రోజున శ్రీ విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరీ దేవిగా మనకు దర్శనమిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లోని శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు మనకి స్కందమాతగా దర్శనమిస్తుంది. మీరు విజయవాడ ఆలయ సాంప్రదాయాన్ని కనుక పాటించేటట్లయితే ఈ రోజున లలితా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించాలి. ఈరోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారికి చేసే పూజలో లలితా సహస్రనామాన్ని ఖచ్చితంగా పఠించండి. అలానే లలితా అష్టోత్తరాన్ని కూడా చదువుకోవాలి. చదవడానికి వీలు కుదరని వాళ్ళు ఉంటే కనుక కనీసం 21 సార్లు ఈ మంత్రాన్ని కనీసం చదువుకోవాలి. ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే, ఓం హ్రీం శ్రీం ధనాదక్ష ధనధాన్య వివర్ధిన్యే నమః. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఓం హ్రీం శ్రీం ధనాదక్ష ధనధాన్య వివర్ధిన్యే నమః అని ఈ మంత్రాన్ని ఈ అమ్మవారికి పూజించేటప్పుడు చదువుకోవాలి. ఒకవేళ మీరు శ్రీశైల ఆలయ సాంప్రదాయాన్ని కనుక పాటించేటట్లయితే స్కందమాతను పూజించాలి. స్కందమాత అంటే పార్వతీదేవి, స్కందుడు కుమారస్వామి. కుమారస్వామి యొక్క మాత కాబట్టే కాబట్టి ఆమెను స్కందమాతగా చెప్తారు. ఈ తల్లిని పూజించడం వల్ల సంతానం కలుగుతుంది. విజయవాడ ఆలయ సాంప్రదాయాన్ని కనుక మీరు పాటించేటట్లయితే లలితాదేవి అమ్మవారిని పూజించండి. శ్రీశైల ఆలయ సంప్రదాయాన్ని కనుక పాటించేటట్లయితే బ్రహ్మరాంబిక అమ్మవారిని స్కందమాతగా పూజించండి. ఇక ఈ 5వ రోజున మనం ధరించవలసిన వస్త్ర రంగు గురించి తెలుసుకుందాం. ఈ నవరాత్రుల్లో 5వ రోజున భక్తులు తెలుపు రంగు దుస్తులు ధరించాలి. ఆడవారు చక్కగా తెలుపు రంగు చీర కట్టుకొని ఇప్పుడు చెప్పుకున్న ఆ మంత్రాన్ని జపించండి. మీకు వీలు కుదిరితే కనుక తెలుపు రంగు చీర కట్టుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. అలానే మన ఛానల్లో నవరాత్రుల్లో 1వ, 2వ, 3వ, 4వ రోజుల్లో చేసే అలంకరణ, వస్త్ర రంగు, ఇంకాను పఠించవలసిన నామాల గురించి ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియోస్ని మీరు మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. ఇక మిగతా అవతారాలకి ఎలాంటి రంగు చీరలు కట్టుకోవాలి, ఇంకా ప్రతి అవతార పూజలో తప్పకుండా చదవలసిన మంత్రాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలన్నా, అలానే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు, పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన వీడియో కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి 6వ అవతారంలో మనం ధరించవలసిన వస్త్ర రంగు మంత్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.